ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి తెలంగాణ ఉద్యమ కళాకారులందరూ మరి ఒక్క వేదిక పైన ఒక దాటి పైన కదిలి వచ్చినటువంటి సందర్భం. ఈ సందర్భంలో వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏంటి అనేది S90తో పంచుకోవాల్సిందిగా అడుగుతున్నాము. సార్, ఈరోజు దేనికోసము ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ సభను? తెలంగాణలో కళాకారులు అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి తెలంగాణ ప్రాంతం అంతా ప్రజలను ఒక తాటిలో పైకి తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమం ఉరుతలు ఇచ్చినటువంటి చరిత్ర కళాకారులకు. ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాలు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ కళాకారులను విస్మరించేటువంటి పద్ధతుల ప్రభుత్వం మన ముందు కనిపిస్తూ ఉన్నది. రెండవది, ఇవాళ అనేకమైనటువంటి సంక్షేమ పోతకాలు పెడుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో మొదటిగా విద్యార్థులు మొదటి భాగంలో ఉంటే రెండవ భాగంలో కళాకారులు ఉంటారు. మరి ప్రభుత్వము కళాకారులను విద్యార్థులను మర్చిపోయినటువంటి చూడున్నది. మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులు, అనేక మంది కళాకారులు ఉన్నారు, వృత్తిపరమైనటువంటి కళాకారులు ఉన్నారు, కళలను ఎన్నో బయటకు తీసుకొచ్చినటువంటి కళాకారులు అనేక మంది కనిపిస్తుంటారు. కానీ వాళ్ళు తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి, కనీసం ప్రోగ్రాం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. కళాకారులకు కళలను ఎంత అద్భుతంగా వాళ్లకు ఉపాధి అందించినటువంటి కళలను బయటకు తీసుకురావడానికి అవకాశం ఉండదు. కానీ వాళ్ళ కళలు కనుమరుగైపోయేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి కళాకారులను ఒక వేదిక మీద తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలకు కళాకారుల అవసరం ఉంటుంది, అన్ని ప్రజా సంఘాలకు కళాకారుల అవసరం ఉంటుంది. కానీ కళాకారులకు రాష్ట్ర వ్యాప్తంగా సంఘం లేదనేది ఉద్దేశంతో ఈ సంస్థను నిర్మాణం చేసినాం అనేది సందర్భంగా. అంటే ఈ సంఘాన్ని, ఈ సందర్భంగా కళాకారుల సంఘాన్ని మీరు ఏర్పాటు చేయబోతున్నారా? అంటే ఇదివరకే 6 సంవత్సరాల క్రితమే తయారు చేసినాం. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి పరిణామాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పడంతో కొంత మేము బ్రేక్ చేసినాం. కాబట్టి ఇవాళ ఉద్యోగాలు లేవు, కళాకారులకు ఉపాధి లేదు. కాబట్టి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులు, లక్షలాది మంది కళాకారులను ఒక వేదిక మీద తీసుకురావడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం. వరంగల్కు ఒక చరిత్ర ఉన్నది, ఆ చరిత్రలో భాగంగానే ఇవాళ ఇక్కడ నుంచే మలిదశ ఉద్యమం ఎట్లయితే స్టార్ట్ అయిందో మలిదశ కళాకారుల ఉద్యమం కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనేది సందర్భంగా గుర్తు చేస్తాను. ఇప్పుడు దాదాపు మీకేం కావాలని కోరుకుంటున్నారు? కళాకారులకు సంబంధించినటువంటి ఐడి కార్డు లేవు, పెన్షన్ లేవు, ఇన్సూరెన్స్ లేదు, ప్రమాదవశ చనిపోతే కనీసం పూలదండేసేటువంటి నాయకులు లేడు. ప్రధానంగా కళాకారుడు బతకాలంటే ఉపాధి కావాలి. ఉపాధి లేదు, ఉపాధి లేనప్పుడు కళాకారుడు ఎట్లా బయటకు రాగలుగుతారు? కళలను ఎట్లా బతికించడానికి అవకాశాలు ఉంటాయి? కాబట్టి ఇన్సూరెన్స్, పిఎఫ్ ఇట్లాంటి ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా కళాకారులకు అరువులైనటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. ఇచ్చేదాకా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా. తెలంగాణ ఉద్యమము ఉబ్బెత్తున లేవడానికి వాళ్ళ గొంతులు చించుకొని, వాళ్ళ కడుపును గాల్చుకొని, మరి తెలంగాణ కోసం ఎన్నో పాటలు పాడి విద్యార్థులను మరి సామాన్యమైన జనాలను చైతన్యం తీసుకురావడానికి ఎంతో కష్టపడేటువంటి కళాకారులకు సరైన గుర్తింపు లేదు. అలాంటి గుర్తింపు మాకు కావాలి, మాకు ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మరి అదేవిధంగా ఇంకా ఏమేమి కావాలి మీకు? ఇక్కడ ఇంటి స్థలాలు లాంటివి ఏమైనా కావాలని కోరుకుంటున్నారా? ఇంటి స్థలాలు కంపల్సరీ అవసరం ఉన్నది. ఇవాళ ఒక్కొక్క గ్రామంలో కళాకారులు ఉంటారు,
బుడబుక్కల వాళ్ళు ఉంటారు, సింధు యక్షగాన కళాకారులు ఉంటారు, వాళ్ళు సంచార జీవులుగా ఉన్నటువంటి కళాకారులు ఉంటారు. గ్రామంలో వాళ్ళ కనీసం ఇల్లు ఉండదు. వాళ్ళకు మొన్న నేను ఒక గ్రామానికి పోయిన సందర్భంలో బాలసంతలకు సంబంధించినటువంటి కళారూపం ఉంటుంది ఒకటి. కనీసం వాళ్ళ ఇల్లు చూస్తే చాలా దుర్మార్గంగా టెంట్ల మాదిరిగా తీసుకొచ్చి ఇవాళ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లు కట్టేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ డబుల్ బెడ్రూమ్లకు ఇల్లు అరవదు కదా, డబుల్ బెడ్రూమ్ కాదు, ఖచ్చితంగా అనేకమైనటువంటి కాలనీలు, ఒక ఆఫీసర్ కాలనీ అంటారు, ఒక అమాలి అంటారు, బీడీ కార్మికుల కాలనీ అని అంటారు, కళాకారుల కాలనీ ఎక్కడన్నా కనిపించదా? ఖచ్చితంగా కళాకారులకు కూడా కాలనీ కావాల్సిన అవసరం ఉందనేది సందర్భం గుర్తు చేస్తాను.